Yes. సీమంతం చెయ్యాలి. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటానని మనల్ని నమ్మించి మోసం చేసి వాణ్ణి ఎందుకు పనికి రాకుండా చేసిన దీని సీమంతం ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు లోపలికి రావాలి. కొత్త జంట కుడికాళ్ళు ముందు పెట్టి రావాలి. మళ్ళీ ఏమైందమ్మా? అలా వచ్చేయకూడదు. ఏమ్మా? ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పి లోపలికి రావాలి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? లేదు లేదండి, పేరు చెప్పకే మీరు లోపలికి వెళ్ళాలి. మమ్మీ చెప్పు, డాడీ పేరేంటి? డాడీ మమ్మీ సిగ్గుపడుతుంది కానీ ముందు మమ్మీ పేరు నువ్వు చెప్పి లోపలికి రా. ఆ ప్లీజ్ అమ్మా, వదిలేసే. లేదు లేదు, పేర్లు చెప్పాల్సిందే. చెప్పండి. చెప్పు మమ్మీ. డాడీ ప్లీజ్ నువ్వైనా చెప్పు. చెప్పాల్సిందే చెప్పాల్సిందే, లేదంటే లోపలికి రానివ్వరు. నేను నా భార్య శర్వాణితో వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. వెరీ గుడ్ మమ్మీ. ఇప్పుడు నీ టర్న్, చెప్పు. ప్లీజ్ అమ్మా. నువ్వే డాడీ చెప్పారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే. నేను నా భర్త భాస్కర్ రెడ్డి గారితో వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. Yes! ఇప్పుడు రండి 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 రండి. మొత్తానికి అనుకున్నట్టుగా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎన్ని రోజులు చెప్పుకోవడానికి ఏ బంధం లేకుండా బాధపడుతున్నారు. కనీసం ఇప్పుడైనా భార్యాభర్తలుగా సరదాగా 4 రోజులు ఎటైనా వెళ్ళరండి. అంటే ఈ టైంలో మేము బయటకెళ్ళటం? లేదు భాస్కర్ గారు, కొత్తగా పెళ్ళైన తర్వాత 4 రోజులు సరదాగా ఎటైనా వెళ్ళేసి వస్తే మీ ఇద్దరి మధ్యన ఏదైనా కొద్దో గొప్ప దూరం ఉన్నా అది పోతుంది, పాప కూడా సరదాగా ఫీల్ అవుతుంది కదా. Yes, that's good idea. రండి 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 రండి. అత్త, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శివాని ఎక్కడుందో చూడు. సూర్య, ఒక్కడిని ఇడిచిపెట్టద్దు. ఈ పొద్దు దీని ఇల్లు శ్మశానం కావాలా? ఒక్కడిని ఎడవద్దు. సాంబవి, 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 బాగున్నారా? పగోళ్ళింట్లో ఈ పలకరింపులు భలే ఉండాయే, ఎట్టా ఉండవయ్యా? నేను బాగున్నానండి. మీరు తాతయ్య అందరూ బాగున్నారా?
అరే నీకందరూ గుర్తుండారా? ఓ అందరూ గుర్తున్నారు. అమ్మ ఏడిపించాలని చూస్తా ఉంటే బిడ్డ పరామర్శిస్తున్నాడు. ఏంది అట్టా చూస్తా ఉండావు? మా లెక్కలు నీకు అర్థం కావలే. మీ అమ్మాయి ఆడికిపోయినది? మా అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. శివానికి కనిపించిందా? లేదు సూర్య, ఇల్లంతా దేవులాడినాను, నాకేడా కనబడలా. ఈ అబ్బాయి? ఓ నీకు తెలియదు కదా, మీరు అమెరికాలో ఉండప్పుడు 2-3 సార్లు మన ఆది శివాలయాన్ని కాపాడింది వీడే. అంటే ఈ అబ్బాయి భాస్కర్ శాంభవిల కొడుకు అన్నమాట. ఆ తల్లి కడుపున తప్పు పుట్టినాడు. బిడ్డకు ఆ బుద్ధులు రాలా? అంతా వాళ్ళ నాయన మాదిరే. తండ్రి పోలికత్త. వీడు చాలా మంచోడు సూర్య, అందరితో చాలా బాగా కలిసిపోతాడు, మనందరితో చాలా బాగుండేవాడు. ఇప్పుడు వీళ్ళమ్మ పంతానికి వీడు పగోడి బిడ్డైనాడు. చచ్చా, పిల్లలతో మనకి పగేంటా? తను తప్పు చేసిందని మనము తప్పు చేస్తామా ఏంటి? ఇంతకీ శివాని ఎక్కడున్నట్టు? అభి, శివాని అక్క యాడుండదో తెలుసా? ఆహా, నేను చూడలేదు. మరి యాడ దాచిపెట్టుంటుంది? అత్త, ఇక్కడే ఉంటే పని కాదు, వెళ్దాం పద. వెళ్ళొస్తాం అభి. ఓకే బాయ్. బాయ్ బాయ్. ఇది మమ్మీ డాడీ మ్యారేజ్ పార్టీ. మొదటిసారిగా ఒక ఫ్యామిలీలా రెస్టారెంట్ కి బయటకు వచ్చాం. ఎన్ని రోజులు ఈ చిన్న చిన్న ఆనందాలు మన జీవితంలో లేవు. ఇప్పటి నుంచి అంత ఆనందమే శర్వాణి. ఈ ఆనందాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. మ్యారేజ్ పార్టీ అన్నారు, ఫుడ్ ఆర్డర్ చేశారు, తినకుండా ఇంకా మాట్లాడుకుంటున్నారేంటి? సారీ సారీ అమ్మా. కొన్ని మాటలు మాట్లాడుకుంటుంటే ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియడం లేదు. ఓకే ఓకే, ముందు తిందామా? ఎస్ స్టార్ట్. అవునా? ఓకే శ్రీ, ఇంకేం కావాలి? ఇవే ఎక్కువ డాడీ. ఏమ్మా, డాడీతో ఇలా మనం బయటికి రావడం ఫస్ట్ టైం కదా, నచ్చినవన్నీ హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి. నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను. అయినా మీరేంటి, మ్యారేజ్ అయినప్పుడు ఆ పార్టీలో మ్యారేజ్ అయిన అంకుల్ ఆంటీ ఒకరికొకరు తినిపించుకుంటారు కదా, మీరేంటి? నాకు తినిపించారే కానీ మీరు తినిపించుకోరేంటి? అదా డాడీ, మీరు మమ్మీకి తినిపించండి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేంటి డాడీ, అందరూ అలాగే చేశారంటే అది రూల్ అనే కదా, తినిపించండి. సరే, పాప అడుగుతుంది కదా, తినేసి కమ్.
తిన్నావా? బయలుదేరదామా? ఓకే డాడీ. వెయిటర్ బిల్ ప్లీజ్. శ్రీ హ్యాపీయా? మమ్మీ వెళ్దామా ఇంకా? 5 మినిట్స్ అమ్మా, బిల్లు కట్టాలి కదా, వస్తున్నాడు. సార్ కార్డు పనిచేయట్లేదు. అవునా? ఎస్ సార్. ఓకే ఓకే, ఇంకో కార్డు ఇస్తాడు. యా ఇది ట్రై చేయండి. ఇది కూడా పనిచేయట్లేదు సార్. పనిచేయట్లేదా? కార్డ్స్ పనిచేయపోవడం ఏంటి? ఇది ఖచ్చితంగా శాంభవి పనే. ప్రాపర్టీస్ అన్ని బాబు పేరు మీద రాసావు కాబట్టి అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయించుంటుంది. మరి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తుందా? నా కార్డ్స్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటి? శాంభవి ఈ విధంగా కక్ష తీర్చుకోవాలని చూస్తుందన్నమాట. ఏమైంది మమ్మీ? ఏమి లేదమ్మా. మరి డాడీ ఎందుకు బాధగా ఉన్నారు? అదేమి లేదు, ఆఫీస్కి సంబంధించి చిన్న ప్రాబ్లం. వెళ్దామా? భాస్కర్ పరిస్థితి అర్థమైంది కదా, ఇక దాని గురించి వదిలేసాయి. పద రామ్మా. ఆ శివాని మనకు శత్రువు. ఆనాలుం ఆ పొన్నుకి నీ ఇంటిలో ఇంత బాగా సీమంతం చేస్తా ఉండావే, నిది పెరియ మనసక్క. ఇట్లా అంతా ఎవరు చేస్తురు చెప్పు? అయ్యో పాపం ఆడపిల్ల, కడుపుతో ఉండాది, మన ఇంట్లో ఉండాది, దానికి సీమంతం చేస్తుము అని ఎవరిదా అనుకుందురు? శ్రీవల్లి పొగిడింది చాలు, త్వరగా సీమంతం జరిపిస్తే నా పెద్ద మనసేంటో నీకు తెలుస్తుంది, నేనేంటో దానికి అర్థమవుతుంది. త్వరగా వెళ్ళి దాన్ని రెడీ చేయి. అట్లనే పత్తే 10 నిమిషాల్లో రెడీ చేసి తీసుకొస్తాను. ఇక్కడ పెట్టు. ఏడుస్తా ఉండావు చూడు, మా అక్క నీకోసం ఏమి చేస్తా ఉండదో, ఇదెల్లాం నీకోసందా? ఏమిరా ఇదంతా అని చూస్తువా? మా అక్క పెరియ మనసుతో ఆమె తమ్ముడు నిన్ను 100 మాదిరి చేసినా నీ ఇంట్లో వాళ్ళ మాదిరిగా నీకు సీమంతం చేయబోతుండాది. చూస్తివా మా అక్కది ఎంత పెరియ మనసో, వా చీర కట్టుకుందువా.
ఏం అట్ట చూస్తా ఉండావు? కడుపుతో ఉన్న ఆండపిల్లకి సీమంతం జరగాల. నీ అదృష్టం నిన్ను సంపేవాలా అని తీసుకొచ్చిన మా అక్కే సీమంతం చేస్తా ఉండది. పాపా ఈ సీర కట్టుకోప. నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నాకు నాది కావాలి. నన్ను నాది దగ్గరికి పంపించండి. అట్లనే పోదువు, ముందే మంచి కార్యం జరగనివ్వు. చీర కట్టుకో, కడుపుతో ఉండావు, మంచిగా ఉండదు. నువ్విట్లా చేసినా మా అక్కకి నచ్చదు. ముందు పోయి చీర కట్టుకో. గణపతి కుంభవామహే కవిం కవీనా పంతులు గారు, ఏంటిదంతా? ఇవన్నీ మా అమ్మ నన్ను చూస్తే తట్టుకోలేరు. ఆది చనిపోయాడన్న బాధల నుంచి వాళ్ళు ఇంకా బయటికే రాలేదు. ఇప్పుడు ఇవన్నీ చూసారంటే ఇంకా కుంగిపోతారు. చూడమ్మా, కర్మకాండలు అనేవి శాస్త్ర ప్రకారం చెయ్యాలి. నువ్వు వద్దంటే ఎలా? పైగా ఇవన్నీ పోయినవారి తండ్రి అయిన పెద్దరెడ్డిగారి చేతుల మీదుగా జరిపించాలి. నువ్వేండి చెప్పు పిన్ని, ఈ విధంగా దీపం పెట్టడం చూసారంటే అమ్మ నన్ను తట్టుకోలేరు. ఇది పద్ధతమ్మా, ఇది కాదని ఎవరూ చెప్పలేరు. ప్రాణం పోయిన ప్రతి ఇంట్లో జరిగే తంతే ఇది. పద్ధతి ప్రకారం కార్యక్రమం జరగలేదు అంటే చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగదు. పెద్దిరెడ్డి గారిని పిలవండమ్మా. నేనా? నా వల్ల కాదు, నేను పిలవలేను. సూర్య, Oh.
అలల గోరింకా నీ తోడు ఎవరింకా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా చూడవే, నా తమ్ముడిని చూడు. నువ్వు చేసిన పనికి నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఇందులో నా తప్పేమీ లేదని చెప్పాను కదా. తప్పు నీది కాదు అంటే నా తమ్ముడికి ఈ గతి ఎందుకు పట్టింది? ఆస్తి అంతస్తు అన్నీ ఉండి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒకే ఒక్క పాపానికి ఈరోజు ఈ లోకంతో సంబంధం లేకుండా వాడి లోకంలో వాడు బ్రతుకుతున్నాడు. వీణ్ణి గతం మర్చిపోయేలా చేసి, వీణ్ణి పిచ్చివాణ్ణి చేసి, నువ్వు మాత్రం చేతి నిండా గాజులు, నుదుటి మీద బొట్టు, తల నిండా పూలతో ఎంత బాగా అలంకరించుకుని కూర్చున్నావే. సీమంతవని మీరే అలంకరించి మళ్ళీ నన్ను అంటారే? నేను అడిగిన సీమంత చేయమని. నీలవారసులంటే ఇంకెవరున్నారు? తన కడుపును పుట్టిన వెన్నెల పేరు మీదే ఆ ఆస్తి రాయిద్దాం. ఆస్తులు హక్కులు వెన్నెలకి తర్వాత ఇవ్వచ్చు, ముందు తన్ని చాలా మంది నుంచి కాపాడుకోవాలా. ఈ ఆస్తి కోసం అటు జేడి ఇటు సునంద ఆ తరం నుండి ఈ తరం వరకు కాచుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఆస్తి వెన్నెల పేరు మీద రాయిస్తున్నావు అంటే వాళ్ళందరి కళ్ళు వెన్నెల మీద పడతాయి.